మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బుధవారం రోజు కొత్తిమీరతో ఇలా చేస్తే చాలు, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, అంతులోని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యల వలన సతమతమైపోతూ ఉన్నారు. ఎంత కష్టపడినా అవసరాలకు సరిపడినంత ధనం సంపాదించలేక అప్పులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పులు చేస్తూ జీవితాంతం అప్పుల మీదే బ్రతికేవారు, అప్పులు తీరుస్తూ బ్రతికేవారు చాలామంది ఉన్నారు. ఇలా ధన విషయంలో సమస్యలు ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు, ఎంత ధనం సంపాదించినా నిలవట్లేదని బాధపడేవారు బుధవారం రోజు కొత్తిమీరతో ఈ చిన్న పని చేయండి చాలు, మీ సమస్యలన్నిటి నుండి బయటపడి సంతోషంగా జీవిస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి బుధవారం రోజు కొత్తిమీరతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న కథను విందాం. అనగనగా ఒక కోడి ఉండేది. ఒకనాడు అది గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకు అందులో నుంచి కోడి పిల్లలు వచ్చాయి. అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకునేవి. అనుకోకుండా ఒకరోజు కోడి పక్క ఊరికి వెళ్ళవలసి వచ్చింది. పిల్లల్ని పిలిచి, జాగ్రత్తగా ఉండండి, ఎవరినీ పూర్తిగా నమ్మకండి, కలిసి కట్టుగా మసులుకోండి అని చెప్పి వెళ్ళింది. కోడి వెళ్ళడాన్ని ఓ నక్క చూసింది. ఎలాగైనా రాత్రి వచ్చి వాటిని ఆరగించాలనుకుంది. అది నక్కుతూ నక్కుతూ కోడి పిల్లల దగ్గరకు వచ్చి, కోడి కూనలు, ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు అని అడిగింది. మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటాం అన్నాయవి. ముక్త కంఠంతో నక్క సంభరంగా వెళ్ళిపోయింది. అది వెళ్ళగానే కోడి పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ, అమ్మ ఎవరినీ పూర్తిగా నమ్మవద్దంది కదా, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాయి. ఆ రాత్రి అవి తమ గూట్లో ముళ్ళు పడేసి బయటకు వచ్చేసి పొయ్యిలో పడుకున్నాయి. రాత్రి సద్దుమణిగాక నక్క నెమ్మదిగా వచ్చి గూట్లోకి ముఖం పెట్టింది. దాని మూతి నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. అది మూలుగుతూ అడవిలోకి పారిపోయింది. మర్నాడు నక్క మళ్ళీ వచ్చి, కోడి కూనలు, ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటారు అని అడిగింది. అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం అన్నాయి. నక్క సంగతి తెలిసిన అవి పొయ్యిలో బొగ్గులు పడవేసి గడ్డివాములో పడుకున్నాయి. రాత్రి నక్క వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూతి మాడిపోయింది. పట్టు వదలని నక్క మర్నాడు ఉదయం వచ్చి, ఇవాళ ఎక్కడ పడుకుంటారా అని అడిగింది. అదిగో ఆ గడ్డివాములో అన్నాయి కోడిపిల్లలు. నక్క వెళ్ళగానే కోడిపిల్లలు, దీని మూతి మీద ముళ్ళుగుచ్చుకున్న మచ్చలు, కాలిన గాయాలు ఉన్నాయి. ఇది మనని తినడానికి వస్తోంది. ఇవాళ ఎలాగైనా దీని పేడ వదిలించుకుందాం అనుకుని కలిసికట్టుగా ఆలోచించి ఉపాయం పన్నాయి. రాత్రి అవన్నీ అటక మీదికి ఎక్కి నక్క కోసం ఎదురు చూడసాగాయి. నక్క వచ్చి గడ్డివాములో దూరింది. వెంటనే కోడిపిల్లలు గడ్డివాముకు నిప్పు అంటించాయి. ఆ మంటల్లో నక్క మాడి మసైపోయింది. తల్లి కోడి రాగానే పిల్లలు ఇదంతా కూడా చెప్పాయి. అది ఆనందంగా వాటిని తన రెక్కల్లో పొదువుకుని, ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్ళనే వెళ్ళను అంది. కోడి పిల్లలన్నీ కూడా ఆనందంగా కిచకిచలాడాయి. ఇక వీడియోలోకి వస్తే, కొత్తిమీర చాలా శక్తివంతమైనది. ఈ విషయం చాలామందికి తెలియదు. కొత్తిమీర ధనియాల నుండి వస్తుంది. మనం వాడే వస్తువులను అయితే గింజగా అయినా సరే వాడుతాము, లేదా మొక్కగా అయినా సరే వాడుకుంటాం. కానీ గింజ మరియు మొక్కగా వాడేది మాత్రం కొత్తిమీర ఒక్కటే. ధనియాలను మసాలా పొడులలో, సుగంధభరితమైన వంటల్లో వాడుతూ ఉంటాం. ఔషధపరంగా కూడా వాడుతారు. ధనియాలను కషాయం చేసుకుని తాగితే కడుపులోని నులిపురుగులు పోతాయి, జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ ధనియాలను మొలకెత్తిస్తే వచ్చేది కొత్తిమీర. ఎప్పుడైనా సరే విత్తనం కంటే విత్తనం నుండి వచ్చిన మొక్క ఎక్కువ పోషకాలను, ఎనర్జీని కలిగి ఉంటుంది. ఎందుకంటే విత్తనాలకు నీరు పోసి పెంచుతాం. ఈ నీరు అనేది చాలా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. పెద్ద పెద్ద చెట్లు కూడా చిన్న విత్తనంలో ఒదిగి ఉంటాయి. ఇది ఒక విధంగా దేవుడు చేసిన అద్భుతం అనే చెప్పుకోవాలి. ధనియాల నుండి వచ్చే కొత్తిమీరలో ధనియాల కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. కొత్తిమీర మన భారతీయుల రోజువారీ జీవితాలలో భాగమైపోయింది.
అన్ని రకాల వంటల్లో కొత్తిమీరను వాడుతారు. కొత్తిమీర లేని వంటకం ఉండదు. కొత్తిమీర రైస్ కూడా చేస్తారు. కొత్తిమీర జ్యూస్ చేసుకుని తాగితే సన్నగా అవుతారు, డైజెషన్ కూడా అవుతుంది. కొత్తిమీర బుధగ్రహానికి ప్రతీక. కొత్తిమీర బుధుడికి ఇష్టమైన పచ్చరంగులో ఉంటుంది కనుక బుధవారం రోజు ఏదో ఒక రూపంలో కొత్తిమీరను తినాలి. ఇక తీవ్రంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, అలాగే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు, డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది అని బాధపడేవారు, ఈ కొత్తిమీరతో ఒక చిన్న పరిహారం చేయండి. ఏమీ లేదు, ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి, దాని మీద గ్రీన్ కలర్ పెన్నుతో మీ కోరికను రాయండి. అంటే మా అప్పులు తీరాలి, ఖర్చులు తగ్గాలి, ఆర్థిక బాధలు తగ్గాలి, ధనలాభం కలగాలి అని ఇలా మీకు ఏ కోరికు ఉంటే ఆ కోరిక రాయండి. అలా రాసిన తర్వాత ఈ పేపర్ మీద కొద్దిగా కొత్తిమీరను ఉంచండి. అంటే కొత్తిమీర కొంచెం తీసుకొని కట్ చేసి లేదా తుంచి పేపర్ మీద పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ పేపర్ను పొట్లంలాగా కట్టండి. ఇలా కట్టిన పొట్లాన్ని మీరు ప్రవహించే నీటి దగ్గరకు వెళ్ళి మీకు ఉన్న కోరికలన్నీ కూడా ఒక్కసారి చెప్పుకొని ఆ పొట్లాన్ని నీటిలో పడేయండి. అంతే, ఈ చిన్న పని చేస్తే చాలు, ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. అంత శక్తి కొత్తిమీరకు ఉంది. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యల వలన సతమతమైపోతూ ఉన్నారు. ఎంత కష్టపడినా అవసరాలకు సరిపడినంత ధనం సంపాదించలేక అప్పులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పులు చేస్తూ జీవితాంతం అప్పుల మీదే బ్రతికేవారు, అప్పులు తీరుస్తూ బ్రతికేవారు చాలామంది ఉన్నారు. ఇలా ధన విషయంలో సమస్యలు ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు, ఎంత ధనం సంపాదించినా నిలవట్లేదని బాధపడేవారు బుధవారం రోజు కొత్తిమీరతో ఈ చిన్న పని చేయండి చాలు, ఇలా మీ కోరిక తీరే వరకు ప్రతి బుధవారం కూడా చేయండి. అలాగే బుధవారం రోజు కుదిరితే మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి అక్కడి గోవులకు కానీ లేదా మీ ఇంటి దగ్గరలో గోవులు ఉంటే వాటికి కానీ కొత్తిమీరను తినిపించండి. అంటే కేవలం కొత్తిమీర ఒక్కటే కాకుండా ఏదైనా ఆకుకూరలతో కలిపి కొత్తిమీరను తినిపించండి. ఇలా చేశారంటే ఖచ్చితంగా కోరిందల్లా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది, మీ కోరికలు నెరవేరుతాయి, సమస్యలు తీరిపోతాయి, బుధుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం రోజు కొత్తిమీరతో ఈ చిన్న పరిహారం చేయండి. బుధుడి అనుగ్రహంతో కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. రేపు బుధవారం రోజు సరిగ్గా సాయంత్రం 6 తర్వాత పసుపును దీని మీద చల్లితే అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు రోజు రోజుకు మీ సంపాదన బాగా పెరిగిపోతుంది. మరి బుధవారం రోజు పసుపును దేని మీద చల్లాలి, ఆ వస్తువు ఏమిటి, ఈ విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత లేక ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవకపోవటం, ఖర్చులు పెరిగిపోవటం, అనారోగ్య సమస్యలు రావటం, ఇలా రకరకాల సమస్యలనేవి ప్రతి మనిషికి కూడా ఎదురవుతూనే ఉంటాయి. ఇలా సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. గ్రహదోషాలు, పితృశాపాలు, పూర్వకర్మల శాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు కొంతమందిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఇవే దరిద్ర బాధలుగా తయారై చేసే పనుల్లో కూడా ఆటంకాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి శాపాలు ఉన్నవారు, గ్రహబలం లేనివారు, జాతకంలో దోషాలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పరిహారం చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి అందులోని ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిహారం చేయడానికి 3 వస్తువులు కావాలి. అవేమిటంటే ఆకుపచ్చ రంగు వస్త్రం, ఒక పీచు తీయని కొబ్బరికాయ, చిటికెడు పసుపు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బుధవారం ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందు పచ్చటి వస్త్రాన్ని తీసుకుని దానిలో కొబ్బరికాయను వేయండి. కొబ్బరికాయతో పాటు 11 లేదా 21 రూపాయి కాయిన్స్ వేయండి. ఆ తర్వాత ఈ కొబ్బరికాయను వస్త్రంలో కట్టి ముడివేయండి. ఈ మూట మీద చిటికెడు పసుపును చల్లండి. కొబ్బరికాయను, రూపాయలను మూట కట్టి ఆ మూట మీద ముడి వేసిన చోట పసుపును చల్లండి. అంతే, ఇలా చేశాక ఈ మూటను తీసి పూజామందిరంలో పెట్టి ధూపం, దీపం, నైవేద్యాలు చూపించండి. మీకు ఉండే సమస్యలు తీరిపోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. మీ కోరికను గట్టిగా ఆ భగవంతుడికి చెప్పుకోండి. అంతే,
గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం 6 తర్వాతే చేయాలి. పగటిపూట చేయకూడదు. పూజ గదిలో పసుపు చల్లి పెట్టిన మూటను అలాగే మరునాడు ఉదయం వరకు వదిలేయండి. మరునాడు ఉదయం ఈ కొబ్బరికాయ మూటను తీసి ఇంట్లో బీరువాలో లేదా ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టండి. వ్యాపారం చేసేవారైతే వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలో ఈ మూటను పెట్టి ఉంచారంటే ఈ మూట ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. ధన సంపాదన రెట్టింపు అవుతుంది. దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలు పూర్తిగా పోయి మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంది. కనుక రేపు బుధవారం రోజు సాయంత్రం పసుపు కొబ్బరికాయతో ఈ పరిహారం చేసి దోషాలను సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.